అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు నేను ఒక వెరీ షార్ట్ వీడియో చేస్తున్నాను వై వి షుడ్ టు ట్రస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఒక వెరీ వెరీ షార్ట్ వీడియో ఓకే ముఖ్యంగా నా వీడియోస్ సంబంధించి ఓకే మీరు చూసే వీడియోస్ రోజు చాలా చూస్తుంటారు మరి ఏవి నమ్మాలా ఏవి నమ్మొద్దు మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఓకే మరి నేను మాత్రము ఇప్పటివరకు చేసిన వీడియోస్ మ్యాక్సిమం అన్నిట్లో కూడా ప్రూవ్ చేసే వీడియోస్ చేశాను బ్యూటీ టిప్స్ కానీ గార్డెన్ కానీ ప్రాపగేషన్ కానీ ఏది కూడా అన్నీ నేను మళ్ళీ చేశాను చేసి వీడియో చేశాను వీడియో చేసిన తర్వాత చేశాను ఏది కూడా ప్రూవ్ చేశాను అనమాట ఈరోజు ఇంకొక వీడియోలో జస్ట్ వెరీ స్మాల్ టూ పాయింట్స్ ప్రూవ్ చేయాలనుకున్నాను టూ పాయింట్స్ ఓకే చూడండి ఏమైందండి చెట్టు అన్న మొత్తం చీమలండి గూడు కట్టేసి మొత్తం అంత పాడు చేసాయి చీమ చీమలు చీమలు కనబడుతున్నాయా ఇదిగోండి మొత్తం పాడు చేసాయి మరి దీనికి ఏం చేద్దాము ఓకే నేను రీసెంట్గా వీడియో చేశాను నారింజ తొక్కలు తీసుకొచ్చి మీరు వేస్తే కనుక పోతాయని చెప్పేసి ఓకే నేను అందుకని నేను ఒకసారి దీన్ని మళ్ళీ ట్రై చేసి మీకు నేను నారింజ తొక్కలు వేసి మీకు చూపిస్తాను ఓకే ఓకే అండి చూసారా అన్నీ మనము నారింజ తొక్కలు తీసుకున్నామండి ఓకే ఈ నారింజ తొక్కలు ఏం చేయండి మీరు ఈ దీంట్ ఏసేసేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మీరు ఏదో నాయంతో వేస్తే కనుక ఈ స్మెల్ అస్సలు పడదా వీటికి అస్సలు అసలు అంటే అస్సలు పడదు నేను వీడియోలు చెప్పాను ఇంతకు ముందు వీడియో చేశాను దాంట్లో ఇట్లా ఎట్లా పడే పడేస్తారు కదా మా అంటే గార్డెన్స్ కంపోస్ట్ చేస్తారు ఆర్ యూ కెన్ డైలీ యూట్ అండ్ అది కూడా చెప్పాను వీడియోలు అని దీన్ని వాటర్ చేసి ఎట్లా వాడుకోవాలి మనం ఫెర్టిలైజర్ లాగా కూడా అలాగే మనము పెస్టిసైడ్ లాగా కూడా చూడండి సాలిడ్ పెస్టిసైడ్ లాగా చూసుకోండి చూడండి ఇట్లా వేసిన తర్వాత మీరు మళ్ళీ ది డెవలప్మెంట్ దాదాపు నైంటీ పర్సెంట్ పోయినాయండి ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి కొంచెం అక్కడక్కడ అవి కూడా పోతాయి నేను చూపిద్దామని చూపిస్తున్నాను దాదాపు అసలు పుట్టలు పుట్టలుగా ఉన్నాయండి నైంటీ పర్సెంట్ పోయినాయి ఈ స్మెల్ పడలేకనమాట ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చా ఇంకా అది చూపిద్దామని చూస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇంకా సెకండ్ది మళ్ళీ చూడండి ఓకే ఇక సెకండ్ పాయింట్ అండి చూడండి నేను ఇంతకుముందు స్నేక్ ప్లాంట్ ముక్కలు చేసి మట్టిలో పెడితే ఎలా అని ఒక వీడియో చేశాను ప్రాపగేషన్ వీడియో లాంటిది అది లింక్ షేర్ చేస్తాను చూడండి ఓకే అది కూడా అది కూడా చూడండి చూడండి ఇది ఒరిజినల్ ముక్క అండి మట్టిలో పెట్టింది ఒరిజినల్ ముక్క ఎల్లో కలర్ ఉన్నదండి దాని పక్కను చూడేలా వచ్చాయి చూడండి ఎంత అసలు సూపర్ గ్రోత్ మీది ఇది బట్టి మీరు ఆలోచించు ఎలా గ్రోత్ చేస్తారు ఆలోచించుకోవచ్చు నర్సరీ ఇట్లనే చేస్తారు నర్సరీ మీకు ఇట్లా చేస్తారు ఒక ముక్క పెట్టి వాళ్ళు అది ఏం దానికి మళ్ళీ వాళ్ళు దాని ప్లాంట్ని అమ్ముతుంటారండి వాళ్ళు చూడండి స్నేక్ ప్లాంట్ ఇది ఒక స్నేక్ ప్లాంట్ ముక్క ఇగో ఈ పక్క నుంచి ఈ ఒరిజినల్ ముక్క ఇది పక్క నుంచి ఎలా వచ్చాయో చూడండి ఇలా గ్రోత్ అందరం చేసుకోవచ్చు అండి గార్డెన్లో నిజంగా నిజంగా చెప్తుంది చేసేసి మనం వేరే వాళ్ళు ఇవ్వచ్చు కూడా మంచి హ్యాపీగా ఓకే ఇదొకటి ఓకే ఇంకోటి చూపిస్తాను సూపర్ ఇది చూడండి ఇదిగో ఒరిజినల్ ముక్కలు పెట్టామండి దాంట్లో ఫస్ట్ చిన్న ఒరిజినల్ ముక్కలు ఒరిజినల్ ముక్కలు అటుపక్క ఇటుపక్క ఇదిగో ఇది ఒరిజినల్ ఇది ఇది ఒక ఒరిజినల్ ముక్క పక్కన ఓకే ఇది ఒరిజినల్ ముక్కలు ఇది ఒరిజినల్ ముక్క పక్కన చూడండి చూడండి ఇదిగోండి పక్క నుంచి గ్రోత్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇలా గ్రోత్ చూడండి పక్క నుంచి అసలు ఆశ్చర్యపోతారు నేనే ఆశ్చర్యపోయాను పెట్టినప్పుడు వీడియో చేస్తాం కానీ అనుకోండి మీకు ఎందుకు ఎందుకు చూపిస్తున్నా చాలా మంది తెలియదు చాలా మందికి ఇది ఒరిజినల్ ముక్కలండి ఇగో వన్ టూ ఒక నిమిషం వేరే దగ్గర పెడతా ఇక్కడ చూడండి ఒరిజినల్ ముక్కలండి ఒకటి రెండు ఇక్కడ మూడోది ఈ మూడు ఒరిజినల్ ముక్కలండి పెట్టినా మనం దీంట్లో కట్ చేసి ఆ పైన గ్రోత్ చూడండి ఎంత బాగా వచ్చాయి గ్రోత్ పైన చూడండి అస గ్రోత్ వస్తేనే పోతుంది అసలు అది కంటైనర్ చేంజ్ చేయాలి యాక్చువల్గా అంత గ్రోత్ వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మనము వీడియోస్ చూడండి చూసి వీడియోస్ మనం ఎలా దించాలా అది ఒక ఎందుకో చూ చూడగా అనిపించింది ఒక రెండు పాయింట్స్ చెప్తాము అని చెప్పేసి చూడండి ఎంత బాగా గ్రోత్ అయితే ముక్కలు పెట్టాము అదే దాంట్లో ముక్కలు పెట్టి అప్పుడప్పుడు నీళ్లు అంతే చూడండి గ్రోత్ ఎంత బాగా అసలు ఎంత తాజా గ్రోత్ వస్తుంది చూడండి ఎంత బాగా అలాగా ఒక చిన్న పాయింట్స్ రెండు పాయింట్స్ చెప్పాను మీకు ఎలా ఎందుకు మేము ఎందుకు వీడియో చేస్తే మాక్సిమం ఐ విల్ ట్రై టు డూ రియలిస్టిక్ వీడియోస్ అండి అందరు నమ్మాలకు చూస్తారు కాబట్టి మనం అందరు చూస్తుంటారు కాబట్టి మనను ఆ పాయింట్స్ చెప్పాలి కాబట్టి ఒక రెండు పాయింట్స్ చెప్పాను మీకు అదే న్యూస్ సీ ఐ వీడియోస్ ఎక్కడన్నా మీకు ఏ వీడియోలో ఏమైనా డౌట్ వస్తే మీరు నాకు చెప్పేటచ్చు ఇట్లా ఇట్లా డౌట్ వచ్చిందని దాన్ని క్లారిఫై చేస్తాం ఓకే జస్ట్ ఆ చూడగానే అనిపించింది వీడియో చేద్దామని ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్